ओम अस्मत् गुरुभ्यो नमः। मुदलावार मूवरे अम्मूवरुल्लुम मुदलावान मूरिनीर वण्णन मुदलायनल्लान अरुळल्लाल नामनीर वैयगत पल्लार अरुळुम पळुदु। मुदल तिरुवंदादल 15वा पासवं। मूवरे ब्रह्म विष्णु शिवुलु अनि चेप्पबडेटुवंटि मुग्गुरे मुदलावार मुख्यमैन वारु अम्मूवरुल्लुम आ मूडु मूर्तुल्लोनु मूरिनीर वण्णन विस्तरिंचिन समुद्रं वंटि वर्णान्नि स्वभावान्नि कलिगिनटुवंटि भगवानुडे श्रीमन्नारायणुडे मुदलावान् कारणभूतुडु। मुदलाय सर्वकारणभूतुडैन वाडु नल्लान् उपकारुडु अनि चेप्पबडेटुवंटि अतनि योक्क अरुळल्लाल कृप तप्प नामनीर वैयगत् प्रसिद्धमैन समुद्रं चेत चुट्टबडि उन्नटुवंटि भూలోకంలో పల్లార్ మిగిలిన పలువారి యొక్క అరుళం కృప కూడా పడుదు వ్యర్థమైనటువంటిదే। అంటే 30 కోట్ల మంది దేవతలు మనం చూస్తూ ఉన్నాం। అయితే ఈ విధంగా ఉండేటువంటి దేవతల్లో మంది అనేక రకాల దేవుళ్ళు అని అనేక రకాలుగా అనేక మంది దేవుని పూజిస్తున్నారు। అయితే నిజానికి ఈ విధంగా పూజింపబడేటువంటి దైవత్వం కలిగి ఉన్నటువంటి వారందరిలో కూడా ముఖ్యమైనటువంటి వారు బ్రహ్మ విష్ణు శివులు మొదలవార్ మూవరే ముఖ్యమైనటువంటి దేవతలు ముగ్గురే। ఆ ముగ్గురులోను అమ్మూవరుళ్ళం ఆ ముగ్గురులోను కూడా మొదలవాన్ మొట్టమొదటివాడు మూరినీర్ వన్నన్ సముద్రం లాంటి వర్ణం కలిగినటువంటి స్వభావం కలిగినటువంటి శ్రీమన్నారాయణుడే మొట్టమొదటివాడు అని చెప్తున్నారు। అట్లాంటి సర్వజగత్ కారణభూతుడైనటువంటి మొదలాయ అంటే సర్వకారణభూతుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క నల్లా నరుడల్లా గొప్పదైనటువంటి కృప తప్ప నామనీర్ వైహత్ ఈ సముద్రం చేత చుట్టబడినటువంటి ఈ భూమండలంలో పల్లారరులం పడుదు మిగతా వారు ఎవరి యొక్క కృప కూడా గొప్పది కాదు పడుదు వ్యర్థమైనటువంటిదే। అంటే పొడిహాళ్ వారిని చూసి ప్రశ్నించారట, ఏమండి స్వామి మీరు లోకంలోన్నింటినీ కూడా కొలిచినటువంటి త్రివిక్రమమూర్తియే కారణభూతుడు అన్నారు కదా, కానీ లోకంలో చాలామంది కాళీ లోకానికి అందరికీ కారణభూతురాలని, కొంతమంది సృష్టించేటువంటి బ్రహ్మగారే లోకానికి అందరికీ కారణభూతుడని, రుద్రుడు కారణభూతుడని, లేదా గణపతి కారణభూతుడని, కుమారస్వామి కారణభూతుడని, లేదా పరాశక్తి కారణభూతులని ఇలా రకరకాలుగా అంటూ ఉంటే, మరి మీరేమో త్రివిక్రమావతారం ఎత్తినటువంటి ఆ శ్రీమన్నారాయణుడే పరదేవం అంటున్నారు కదా, ఇది ఎలా ఉందండి అంటే ఊరు రెండైతే ఆటగానికి సులభంగా ఉంటుంది। ఏదైనా ఊరిలో గొడవ అయింది అనుకోండి, రెండు పక్షాల కింద విడిపోయారు, అప్పుడు మూడోవాడు దూరతో లోపలికి వచ్చి వాడి నోటికి వచ్చి చెప్తూ ఉంటాడు। అలాగా ఇక్కడ బ్రహ్మ శివుడు విష్ణు ముగ్గురే ప్రధానమైన వారని మీరంటున్నారు, కానీ లోకంలో చాలామంది ఈ ముగ్గురే కాదు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్లే ప్రధానమైనటువంటి దైవమని అంటున్నారు అని ఎవరికి తోచినట్టుగా వారు చెప్తూ ఉన్నారు కదా। మరి అలాంటప్పుడు నారాయణుడే పరతత్వము నారాయణుడే జగత్కారణభూతుడు అంటానికి ఏమిటి ప్రమాణము, లోకాన్ని కొలిచినటువంటి స్వామియే మూల కారణం అని మీరు వివరిస్తున్నారు కదా, అది ఎట్లు అంటే దానికి సమాధానంగా మిగతా వాదములన్నీ కూడా వేద విరుద్ధమైనటువంటి వాదములు, వేద విరుద్ధమైనటువంటి భాషణములు, వేదానికి అనుకూలంగా ఉండేటువంటి వాదం నేను చెప్పేటువంటిది అని చెప్తున్నారు ఏమని మొదలవారు మూవరే ప్రధానమైనటువంటి వారు ముగ్గురే। కొంతమంది నేనే పరద్వం అహం సోహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి నేనే మొత్తం పరతత్వం నువ్వు పరతత్వమే ఇవన్నీ పరతత్వాలే ఇలా అందరూ దేవుళ్ళే అని నేనే దేవుడినేని నువ్వు దేవుడని ఇలా రకరకాలుగా చెప్పేవారు ఉన్నారు। నిజంగా నేను నువ్వు దైవమైతే పరతత్వం అయితే ఈ లోకంలో మనకు అసలు దుఃఖాలు అనేటువంటిదే సంభవించకూడదు, దేవుడికి ఎక్కడో దుఃఖం ఉండదు కదా। అంతేకాదు నేను పరతత్వం అవ్వడానికి అవకాశం కూడా లేదు, ఇందువలన మనకు దుఃఖాలు రావడానికి కారణం ఏమిటి ఈ శరీర సంబంధం, అందువల్ల మన దుఃఖాలు రాకుండా ఉండాలంటే ఈ ప్రాకృతమైనటువంటి సంబంధం మనకు ఉండకూడదు, కానీ ప్రాకృతమైన సంబంధం మనకు ఉంటూనే ఉంది కదా, అందువల్ల నేను నువ్వు దైవం కాదు। అంతేకాకుండా
లోక వాళ్ళు చెప్పేటట్టుగా కాళియో కుమారస్వామియో గణపతో అయ్యప్పో వీళ్ళెవరు కూడా పరతత్వంగా వేదంలో చెప్పబడలేదు. మనకందరికీ కూడా వేదమే ప్రమాణం. హిందూ మతానికి వైదిక మతము అని పేరు. అంటే వేదాన్ని ప్రమాణంగా అనుసరించినటువంటి మతం కాబట్టి వైదిక మతం. మనందరికీ కూడా వైదికులం అని పేరు. అంటే వేదాన్ని అనుసరించి నడుచుకుంటాం కాబట్టి వైదికులం. అటువంటి వేదంలో ఎక్కడా కూడా ఈ అయ్యప్పో లేకపోతే కుమారస్వామియో గణపతియో వీరే పరతత్వము జగత్కారణభూతము అని ఎక్కడా చెప్పవలేదు. అంతేకాదు అసలు ప్రళయకాలంలో లోకమంతా కూడా జలమయం అయిపోయిన తర్వాత దేవుడు అనేటువంటి వాడు ఒక్కడే కదా ఉండాలి, దేవుడికి చావు ఉండదు కదా. ప్రళయకాలం అంతా జలమయం అయిపోయింది. ఆ జలమయమైపోయి అయిపోయిన సందర్భంలో ఎవరున్నారు, ఏ దేవుడు ఉన్నాడు, ఆ ఉన్నవాడే దేవుడు అని చెప్పాలి. దానికి నారాయణ యొక్క వైభవాన్ని గురించి వేదం చెప్తూ ఏకోహ వై నారాయణ ఆసీత్ న బ్రహ్మ నేషాన నేమేధ్యావా పృథివీ. ఏకోహ వై నారాయణ ఆసీత్. ఈ వేద మంత్రం ప్రళయకాలంలో ఎవరు ఉన్నారు అనేటువంటిది దాని గురించి చెప్పేటువంటి మంత్రం. ప్రళయకాలంలో ఎవరున్నారండి లోకం అంతా జలమైపోయినప్పుడు? ఏకోహ వై నారాయణ ఆసీత్. ఒక్క నారాయణుడు ఒక్కడే ఉన్నాడు. న బ్రహ్మ లేడు, న ఈశాన ఈ శివుడు లేడు, నేమేద్యావా పృథివీ. ఈ కనబడేటువంటి సముద్రాలు కానీ లేకపోతే ఈ కనబడేటువంటి భూమండలం కానీ నక్షత్రాలు కానీ ఏమీ లేవు, ఒక్క నారాయణుడు ఒక్కడే ఉన్నాడు అని చెప్పింది. అంటే సృష్టికి పూర్వం నారాయణుడు ఒక్కడే ఉన్నాడని చెప్పడం చేత ఆయనే సగత్ జగత్ సకల జగత్తుందరికీ కూడా కారణభూతుడు అని మన వేదవాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. అంతేకాకుండా బ్రహ్మగారు గనక లోకానికి అందరికీ కారణభూతుడైతే వేదం నారాయణ ఉపనిషత్తు ఏమని చెప్పింది? నారాయణాత్ బ్రహ్మ జాయతే, నారాయణాత్ రుద్రో జాయతే. నారాయణ వల్లే బ్రహ్మ పుట్టాడు, నారాయణ వల్లే రుద్రు పుట్టాడని నారాయణ ఉపనిషత్తు చెప్తోంది. అంతేకాకుండా శివుడి గురించి చెప్పేటప్పుడు శతపథం ఏం చెప్తోందంటే సో రోదీత్, రుద్రుడు రోదించను, సో బ్రవీత్ అపహత పాపమావాహం, నేను పాపం తీరినవాడయ్యాను, పాపాన్ని అంతేకుండా పోగొట్టుకున్నవాడిని అయ్యాను అని రుద్రుడు పలికినట్టుగా మనకి కొన్ని ప్రమాణ వాక్యాలు కనబడుతున్నాయి. వరం వృణే అహమేవ పశూనాం అధిపతి రసానీతి, యజుర్వేదంలో చెప్పింది. వరం వృణే అహమేవ పశూనాం అధిపతి రసానీతి, నేను పశుపతిని కావాలని అనేటువంటి వరాన్ని నేను వేడుతున్నాను అని రుద్రుడు పలికినట్టుగా వేదవాక్యాలు ఉన్నాయి. అదేవిధంగా సుబాల ఉపనిషత్తులో సో బిభేత్, మృత్యువుని చూసి బ్రహ్మగారు భయపడ్డారట. ఉషసి రేతో సించత్, బ్రహ్మ ఉషస్సు అనేటువంటి తన దేవి అందు వీర్యాన్ని విడిచిపెట్టేశాడు. ఇలాగా అనేక వేదవాక్యాలు బ్రహ్మకి శివుడికి కూడా పాపభయం అనేటువంటిది ఉందని, ఆ పాప భయ సంబంధాన్ని ప్రాకృత శరీర సంబంధాన్ని వీటన్నింటినీ కూడా పోగొట్టమని వాళ్ళు ప్రార్థించినట్టుగాను, వీళ్ళకి అపూర్ణత్వం ఉన్నట్టుగాను వేదంలో అనేక సందర్భాల్లో తెలుపబడటం చేత నారాయణే వీడిని సృజించాడని, అంటే నారాయణ బ్రహ్మజాయతే నారాయణ రుద్రోజాయతే అని చెప్పడం చేత ఈ బ్రహ్మ విష్ణు శివులు ప్రముఖులుగా చెప్పబడినప్పటికీ కూడా దీంట్లో మొట్టమొదటి వాడు, వీళ్ళ ముగ్గురులో కూడా ప్రముఖమైనటువంటి ప్రాముఖ్యం కలిగిన వాడు ఎవరండి అంటే సాక్షాత్తు నారాయణుడే. అదే ఇక్కడ ఆళ్వారు చెప్పారు, ముదలావారు మూవరే, ప్రధానమైనటువంటి వారు ముగ్గురే. అమ్ము వరుళ్ళు ముదలావాన్, ఆ ముగ్గురులో కూడా ముదలావాన్ మొట్టమొదటి వాడుగా చెప్పబడేటువంటి వాడు, ప్రముఖుడుగా చెప్పబడేటువంటి వారు మూరి నీర్వర్ణన్, సముద్రవర్ణం కలిగినటువంటి వాడే ముఖ్యమైనటువంటి వాడు సాక్షాత్ శ్రీమన్నారాయణే అని చెప్పారు. ఏమండి మీరు నారాయణే గొప్పవాడు అంటున్నారు, కానీ సృష్టినేమో బ్రహ్మ చేస్తున్నాడు, లయాన్నేమో శివుడు చేస్తున్నాడు, నారాయణేమో రక్షిస్తున్నాడు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తున్నారు, ఏ ముగ్గురు సమానమని ఎందుకు అనకూడదు? అంతేకాకుండా తైత్తీరియ నారాయణంలో 11వ అనువాగం అని చెప్తుంది, స బ్రహ్మ స శివ బ్రహ్మనారాయణ శివశ్చ నారాయణ అని చెప్తుంది కదా. సబ్రహ్మ అతడే శివుడు, స శివ అతడే బ్రహ్మ, సబ్రహ్మ అతడే బ్రహ్మాని, స శివ అతడే శివుడు అని మనకు ఉపనిషత్తులు చెప్తున్నాయి కదా. అప్పుడు బ్రహ్మ ఆయనే, శివుడు ఆయనే, విష్ణువు ఆయనే అన్నప్పుడు అప్పుడు అన్ని నారాయణం ఇద్దరు ముగ్గురు సమానమే కదా. బ్రహ్మనారాయణ శివశ్చ నారాయణ, బ్రహ్మయు నారాయణుడే, శివుడు నారాయణుడే అని వేదాలు పలుకుతున్నాయి కదా. అప్పుడు ముగ్గురు ఒకటేను కదా తోస్తోంది అంటే దాని సమాధానం చెప్పారు, వీరిని మాత్రమే వేదాలు నారాయణతో ఒకటిగా చెప్పలేదయా. స ఇంద్ర, అదే వేదము, ఇంద్రుడు కూడా ఆయనే అని చెప్పింది. స క్రశ్చ నారాయణ, ఇంద్రుడు నారాయణుడే. అంతేకాకుండా ఊర్ధ్వశ్చ నారాయణ,
అధశ్చ నారాయణ పైన నారాయణుడే కింద నారాయణుడే చక్షుశ్చ ద్రష్టవ్యంచ నారాయణ చక్షుః కన్నులు నారాయణ కన్నులు నారాయణుడే ద్రష్టవ్యంచ కన్నులతో చూడబడేటువంటి వస్తువులు నారాయణుడే అన్నారు దిశశ్చ నారాయణ విదిశశ్చ నారాయణ దిక్కులు ఆయనే విది ప్రతిదిక్కులు ఆయనే సర్వం నారాయణ అంతా నారాయణుడే అని చెప్పింది ఒక బ్రహ్మ మాత్రమే నారాయణ అని చెప్పిందా ఒక శివుడు మాత్రమే నారాయణ అని చెప్పిందా ఇంద్రుడు ఆయనే పైన ఆయనే కింద ఆయనే సర్వం నారాయణుడే అన్నారు ఇలా అందరి గురించి అన్ని నారాయణుడే అని చెప్పడంలో ఉండే ఉద్దేశం ఏమిటయ్యా అంటే ఏమిటర్థం ఏష సర్వభూతాంతరాత్మ అపహత పాప్మ దివ్యో దేవ ఏకో నారాయణ అదే దైత్య మహర్షి ఇవన్నీ చెప్పి ఈ విధంగా చెప్పబడినటువంటి అన్ని భూతములలోనూ ఏష సర్వభూత అంతరాత్మ అన్ని భూతములలోనూ అంతర్యాముగా ఉండేటువంటి వాడై అపహత పాప్మ పాపము లేనటువంటి వాడై అప్రాకృతమైనటువంటి దివ్య దివ్యమంగళ విగ్రహాన్ని కలిగి ఉన్నటువంటి దేవ దేవుడు ఏకో నారాయణ ఒక్క నారాయణుడు ఒక్కడే అని చెప్పింది అంటే బ్రహ్మ నారాయణే శివుడు నారాయణే అంటే అర్థం ఏంటంటే బ్రహ్మలో అంతర్యామిగా ఉండేవాడు నారాయణే బ్రహ్మలోనూ ఆయన ఉన్నాడు శివుడిలోనూ ఆయన ఉన్నాడు ఇంద్రులోనూ ఉన్నాడు అన్నింటిలోనూ ఆయన ఉన్నాడు విశ్వమంతా వ్యాప్తి చెంది ఉన్నాడు పరమాత్మ విశ్వం విష్ణు విష్ణు సహస్రనామంలో మనకి మొదటి శ్లోకంలో ఏం చెప్తున్నా విశ్వం విష్ణు విశ్వరూపంగానూ ఆయనే ఉన్నాడు విశ్వంలో అంతర్యామిగా వ్యాపించి ఉన్నటువంటి వాడిగా ఉండే విష్ణువే నారాయణుడు ఏ కారణము ఆయనే కార్యము ఆయనే అన్నిటికీ కారణభూతుడుగా ఆయనే ఉన్నాడు ఆయనే కార్యరూపంగా మారుతున్న విశ్వరూపంగా ఆయనే వ్యాప్తి చెందుతూ ఉన్నాడు అని చెప్పడం చేత అన్నిట్లోనూ తాను అంతర్యామిగా ఉండి దివ్యమైనటువంటి దివ్యమంగళ విగ్రహంతో ఏం చేసినటువంటి వాడు ఏకో నారాయణ ఒక్క నారాయణే అని చెప్పింది తప్ప ఎక్కడ కూడా బ్రహ్మ అని చెప్పలేదు అన్నిట్లోనూ వ్యాపించి ఉండేవాడు అంతర్బహిశ్చత సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్ని పదార్థాల్లో లోపల బయట వ్యాపించి ఉండేవాడు నారాయణ అని చెప్పింది వేదం విశ్వాత్మానం పరాయణం ఆ నారాయణుడే విశ్వానికి అందరికీ కూడా ఆత్మగా చెప్పబడేటువంటి వాడు స భూమిం విశ్వతో వృత్వ పరమపురుషుడు భూమి అంతటా వ్యాపించున్నాడు ఇలాగ వేదవాక్యాలు ఏం చెప్పినప్పుడు ఏం చూసినప్పటికీ కూడా బ్రహ్మ గురించి శివు గురించి అందరి గురించి చెప్పి వాళ్ళందరిలోనూ కూడా ఆయనే వ్యాపించున్నాడు అంతేకాదు భృగువల్లి చెప్తోంది మనకి యథోవా ఇమాని భూతాని జాయంతే ఏ న జాతాని జీవంతి యత్ప్రయంత్యభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి తద్బ్రహ్మేతి ఆయనే పరబ్రహ్మ బ్రహ్మగా చెప్పబడతాడు ఎవరు యథోవా ఇమాని భూతాని జాయంతే ఎవరి వలన ఈ సర్వభూతములన్నీ కూడా పుడుతూ ఉన్నాయో ఏ న జాతాని జీవంతి ఎవని యొక్క అనుగ్రహం చేత ఈ పుట్టినటువంటి అన్నీ కూడా జీవిస్తూ ఉన్నాయో రక్షించబడుతూ ఉన్నాయో ఎత్ప్రయంత్య విసంవిసంతి ఎవరి వల్ల సంహరింపబడుతూ ఉన్నాయో తద్విజిజ్ఞాసస్వ ఆయన గురించి నువ్వు తెలుసుకో ఏమని తద్బ్రహ్మేతి ఆయనే బ్రహ్మ అని అంటే సృష్టి స్థితి లయములు మూడు చేసేవాడు ఎవరో ఆయనే బ్రహ్మ పరబ్రహ్మ అంతే తప్ప ఏదో ఒకటి మాత్రం చేసేటువంటి వాడు భగవంతుడిగా చెప్పబడు సృష్టించిన బ్రహ్మగారినే సృష్టి చేసిన వాడు నారాయణ అని చెప్తూ ఉంటే వేదవాక్యం అప్పుడు బ్రహ్మను నారాయణ ఒకళ్ళు ఎలా అవుతారయ్యా అవరు కదా నారాయణ పరం బ్రహ్మ నారాయణాత్ బ్రహ్మాచార్యదే ఈ విధంగా నారాయణుడే పరబ్రహ్మ అని నారాయణుడే పరంజ్యోతి స్వరూపుడని మనకి వేదవాక్యాలు చెప్తూ ఉన్నప్పుడు ముగ్గురు ఒకరు గారు నారాయణుడు ఒక్కడే సాక్షాత్గాను బ్రహ్మరుద్రులకు అంతర్యామిగా ఉండి సృష్టి సంహారములు కూడా చేస్తూ ఉన్నాడని విష్ణువే అవతరించి నారాయణుడే రక్షణన్నింటినీ కూడా చేస్తూ ఉన్నాడని ఒప్పుకొని తీరాలి వేరే గతి లేదు త్రిమూర్తి సామ్యాన్ని ఒప్పుకోవడానికి వీల్లేదు అని ఆళ్వాళ్ళు చాలా చక్కగా ఆ ముగ్గురులో కూడా అమ్మవరుళ్ళం ముదలావారు మూరి నీర్వన్నన్ ఆ ముగ్గురులో కూడా ముదలావారు మొట్టమొదటి వాడుగా జగత్కారణభూతుగా చెప్పబడి ఆ బ్రహ్మశివులకు కూడా కారణభూతుగా చెప్పబడేటువంటి వాడు సముద్రవర్ణుడైనటువంటి సాక్షాత్ నారాయణుడే అయితే మూరి నీర్వన్నన్ సముద్రవర్ణుడని చెప్పడం చేత బంగారు వర్ణం కలిగినటువంటి వాడో ఎర్రని అగ్నివర్ణం కలిగినటువంటి వాడో జగత్కారణం కాదు బంగారు వర్ణంలో ఉండేటువంటి బ్రహ్మో లేదా ఎర్రని అగ్నివర్ణంలో ఉండేటువంటి ఈ యొక్క శివుడో జగత్కారణభూతుడు కాదు మూరినీర్వన్నన్ సముద్రం లాంటి వర్ణం కలిగినటువంటి వాడు సముద్రం లాంటి స్వభావం కలిగినటువంటి వాడే జగత్కారణభూతుడు నీలతో యద మధ్యస్థ విద్యుల్లేఖే వభాస్వర నీలతోయద మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్కర నల్లని మేఘం మధ్యలో ఉండేటువంటి విద్యుల్లత వలె ప్రకాశించేటువంటి వాడెవడో ఆయనే సవర జగత్కారణభూతుడు అని వేదం కీర్తించింది అందువలన ఆ మేఘవర్ణుడు లేదా సముద్రవర్ణుడు తప్ప నామనీర్వయ్యహత్ సముద్రం సృష్టింపబడినటువంటి భూమండలంలో పల్లారరుళు
అనేక మంది వారి యొక్క కృప పడుదు వ్యర్థమైనటువంటిది. అందువల్ల బ్రహ్మరుద్ర ధన్యదేవతలను ఆశ్రయించి నువ్వు దయ చూపించవయ్యా అంటే వారి దయలన్నీ కూడా గొప్ప దయలేమి. ఎందువల్ల వారెవరూ కూడా సంసారం అనేటువంటి బంధం నుంచి విముక్తిని పొందించలేరు. తక్కువ శక్తి కలిగినటువంటి వారు. పరమాత్మయే వీరందరినీ కూడా సృష్టి చేసి వాళ్ళకు కావలసినటువంటి శక్తి సామర్థ్యాన్ని పరమాత్మ వారికి ఇచ్చారు. అందువలన పరమాత్మ అయినటువంటి సముద్రం అనేటువంటి శ్రీమన్నారాయణ యొక్క నల్లా నరులల్లా గొప్పదైనటువంటి కృప తప్ప త్రిగుణరహితుడిగా ఉండేటువంటి వాడు పరమాత్మ. సత్వగుణాన్ని మాత్రమే కలిగి ఉన్నవాడు, సమస్త కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు నారాయణుడు. ఆయన యొక్క కరుణయే మనకి సఫలం తప్ప రజోగుణం తమోగుణం కలిగి ఉన్నటువంటి బ్రహ్మరుద్రుల యొక్క అనుగ్రహం మనకి వ్యర్థమే. ఎందువలన అంటే రాముడు హిరణ్యకశిపుడు మొదలైనటువంటి వారిని బ్రహ్మగారు అనుగ్రహించాడు, వరాలు ఇచ్చాడు. ఆ వరాల వల్ల వచ్చినటువంటి ఇబ్బందుల్ని బ్రహ్మగారు ఎదుర్కోగలిగాడా? లేదు. మరలా పరమాత్మే రాముడి కింద నరసింహస్వామి కింద అవతరించి వారిని రాక్షసుని చంపాల్సి వచ్చింది. అలాగే శివుడు భస్మాసురుడు బాణాసురుడు మొదలైనటువంటి వారికి వరాలు ఇచ్చాడు. ఆ వరాల వల్ల వచ్చిన ఇబ్బంది పోగొట్టుకోవడానికి మళ్ళీ శివుడు తనందరూ తను రక్షించుకోలేకపోయాడు. తన్ని మళ్ళీ నారాయణుడే శరణాగతి చేయాల్సి వచ్చింది. మళ్ళా నారాయణుడే వాడిని చంపడానికి మోహిని అవతారం ఎత్తి భస్మాసురుని సంపాదించాడు. బాణాసురుణ్ణి చంపడానికి కూడా పరమాత్మయే, ఆ బ్రహ్మానాసుని ఎదుర్కోవడానికి మరలా పరమాత్మ కృష్ణావతారంలో ఎదుర్కొన్నాడు. ఇలాగా ఈ బ్రహ్మరుద్రులందరూ కూడా వరాలు ఇచ్చేసి దానివల్ల వచ్చేటువంటి ఇబ్బందిని వాళ్ళు ఎదుర్కోలేకుండా ఉన్నారు. దేవుడు అంటే వరాలు ఇవ్వడమే కాదు, ఆ వరాల వల్ల ఏమైనా ఇబ్బంది వస్తే ఆ ఇబ్బందులు కూడా తొలగించే సామర్థ్యం కలిగి ఉండాలి. కానీ అలాగ తొలగించుకున్నటువంటి సామర్థ్యం కలిగిన వారు బ్రహ్మ శివులా అంటే కాదు. కానీ నారాయణ విషయంలో ఎక్కడా కూడా ఒకరికి వరాలు ఇచ్చి దానివల్ల ఇబ్బంది వస్తే దాన్ని పోగొట్టుకోలేనటువంటిది చరిత్రే మనకి లేదు. అందువల్ల నారాయణ యొక్క అనుగ్రహం తప్ప పల్లారరులు మిగతా వాళ్ళ యొక్క కృప, అనేక మంది యొక్క కృప పడుదు, అది వ్యర్థమే సుమా అని చెప్పారు. అందువలన ప్రముఖులుగా చెప్పబడేటువంటి బ్రహ్మవిష్ణు శివులని, అందులో వీరు ముగ్గురులో కూడా ప్రధానమైనటువంటి వాడు సముద్రవర్ణుడుగా ఉండేటువంటి శ్రీమన్నారాయణుడే. ఆయనే సర్వజగత్కారణభూతుడు. ఆయన యొక్క కృపే కృప తప్ప మిగతా వాళ్ళ యొక్క కృప అనేటువంటిది వ్యర్థమే, అది అంతముతో కూడిన ఫలాన్ని ఇస్తుంది. అల్ప ఫలాన్ని ఇచ్చేటువంటిది మిగతా వాళ్ళ యొక్క కృప. కానీ పరమాత్మ యొక్క కృప అనంతమైన ఫలాన్ని ఇస్తుంది, స్థిరమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. అంటే అంతులేని ఆనందాన్ని ఇస్తుంది పరమాత్మ యొక్క కృప. అంటే అంతులేని భగవంతుడి యొక్క కైంకర్యాన్ని, శ్రీమన్నారాయణ కైంకర్యాన్ని స్థిరమైనటువంటి దాన్ని ఇస్తుంది. మిగతా వాళ్ళ యొక్క కృప అనంతమైనటువంటి ఫలాన్ని ఇవ్వదు, అంతంతో కూడిన ఫలాన్ని ఇస్తుంది. ఏ సుఖమైనా సరే కొన్నాళ్ళు నశించిపోవాల్సిందే. అంటే సంసార బంధం అనేటువంటిది పోగొట్టడం ఎవరి వల్ల వీలు పడదు. ఆ సంసార బంధాన్ని కలిగించడం అంటే ఏమిటి? మరలా పుట్టుక రావడం, లేదా ఏదో సుఖ లౌకిక సుఖాలు అనుభవించడం మిగతా దేవతలు మనకు అనుగ్రహిస్తారు. కానీ లౌకిక సేవల నుంచి బయటపడేసి, సంసారం నుంచి బయటపడవేసి శాశ్వతమైనటువంటి పరమ ఆనందాన్ని, పరమపదంలో ఉండే నిత్య కైంకర్యం అనేటువంటి సేవని అనుగ్రహించేటువంటిది నారాయణుడే. అందువలన అనేక ప్రమాణముల ద్వారా నారాయణుడే పరదైవము, పరతత్వము, పరబ్రహ్మ అనేటువంటి విషయాన్ని చక్కగా ఈ యొక్క పాసరంలో మనకి పొడిహే ఆళ్వార్లు తెలియజేశారు. జై శ్రీమన్నారాయణ.